ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చాలా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై అన్నమాట. మనం ఇందులో ఎటువంటి కార్న్ఫ్లోర్ కలపకుండా, మనం ఫుడ్ కలర్ కలపకుండా, న్యాచురల్గా మన ఇంట్లోనే ఇంత క్రిస్పీగా, ఇంత టేస్టీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చేప ముక్కల్ని ముందుగా నీట్గా ఇలాగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత నేను ఇందులోనే ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుతాను అన్నమాట. మసాలా కోసం నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసుకుంటున్నాను. అవి మనం అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ, చెక్క, ఏలకులు, కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, కొన్ని లవంగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అందులోనే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇలా వేసుకొని శుభ్రంగా ఈ చేప ముక్కలన్నీ పట్టించాలి. ఇలా శుభ్రంగా ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టించుకొని అందులోనే మనము ఈ నూరు పెట్టుకున్నాం కదా, ఈ గరం మసాలా, ఈ గరం మసాలా కూడా వేసుకొని పట్టించుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల మీద కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలా, ఉప్పు, కారం, అన్నం. ఇది మనము చపాతి చేసుకునే తవా ఉంటుంది కదా, ఆ పెనం మీద మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా మనకి ఎలా అంటే ఫ్రీస్ స్టైల్లో వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, మన ఫిష్ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. ఇది సెకండ్ రౌండ్ ఫ్రెండ్స్. Thank you for watching.